హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంబేడర్డ్ గైడ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి రెసిస్టర్ కలర్ కోడింగ్ జనరల్గా రెసిస్టర్స్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిస్టర్స్ని చూస్తూ ఉంటాం లైక్ టెన్ ఓమ్ హండ్రెడ్ ఓమ్ టూ హండ్రెడ్ కిలో ఓమ్ ఇలా డిఫరెంట్ రెసిస్టర్స్ని చూస్తాం అండ్ అలాగే రెసిస్టర్స్ మీద డిఫరెంట్ కలర్స్ కూడా మనకి కనిపిస్తుంటాయి ఈ రెసిస్టర్ వాల్యూస్ని ఈ కలర్ కోడింగ్ ద్వారానే డిఫైన్ చేస్తారు అది ఎలా చేస్తారు అనేది ఈరోజు మన వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు నేను ఒక రెసిస్టర్ తీసుకున్నాను ఈ రెసిస్టర్ మీద మనకి డిఫరెంట్ కలర్స్ కనిపిస్తున్నాయి వీటినే కలర్ బ్యాండ్స్ అంటారు కమర్షియలీ అవైలబుల్ రెసిస్టర్స్లో ఐదర్ ఫోర్ బ్యాండ్ ఫైవ్ బ్యాండ్ ఆర్ సిక్స్ బ్యాండ్స్ ఉంటాయి సో రెసిస్టర్ మీద ఉండే కలర్ బ్యాండ్స్ని బట్టి ఆ రెసిస్టర్ అనేది ఐదర్ ఫోర్ బ్యాండ్ ఫైవ్ బ్యాండ్ ఆర్ సిక్స్ బ్యాండ్ రెసిస్టర్ అని అంటారు ఫస్ట్ మనం ఫోర్ బ్యాండ్ రెసిస్టర్ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం సో ఇక్కడ నేను ఒక ఫోర్ బ్యాండ్ రెసిస్టర్ని తీసుకున్నాను ఎనీ ఫోర్ బ్యాండ్ రెసిస్టర్ని మనం అబ్జర్వ్ చేసినా కూడా అందులో ఫోర్ కలర్ బ్యాండ్స్ ఉంటాయి ఆ ఫోర్ కలర్ బ్యాండ్స్లో ఫస్ట్ టూ కలర్ బ్యాండ్స్ వచ్చేసి ఏం డిఫైన్ చేస్తాయంటే రెసిస్టర్ యొక్క డిజిట్ వాల్యూని డిఫైన్ చేస్తాయి సో థర్డ్ కలర్ బ్యాండ్ వచ్చేసి రెసిస్టర్ యొక్క మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ని డిఫైన్ చేస్తుంది అండ్ నెక్స్ట్ ఫోర్త్ కలర్ బ్యాండ్ వచ్చేసి రెసిస్టర్ యొక్క టోలరెన్స్ వాల్యూని డిఫైన్ చేస్తుంది సో కలర్ బ్యాండ్ యొక్క కలర్ని బట్టి రెసిస్టర్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది ఇప్పుడు ఈ కలర్ బ్యాండ్స్ రిప్రజెంట్ చేసే వాల్యూస్ని నేను ఒక టేబుల్లో చూపిస్తాను సో ఈ టేబుల్లో చూస్తే ఫస్ట్ డిజిట్ అండ్ సెకండ్ డిజిట్ ఈ టూ కాలమ్స్ కూడా ఏం రిప్రజెంట్ చేస్తున్నాయి అంటే టూ కలర్ బ్యాండ్స్ యొక్క వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తున్నాయి బేస్డ్ ఆన్ ది కలర్ కలర్ని బేస్ అయ్యి ఈ టూ కలర్ బ్యాండ్ వాల్యూస్ కూడా చేంజ్ అవుతాయి నెక్స్ట్ కాలం వచ్చేసి మల్టిప్లయర్ ఇది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే థర్డ్ కలర్ బ్యాండ్ యొక్క వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది అండ్ నెక్స్ట్ కాలం వచ్చేసి టాలరెన్స్ ఇదేం రిప్రజెంట్ చేస్తుందంటే ఫోర్త్ కలర్ బ్యాండ్ యొక్క వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది సో కలర్ని బట్టి మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ అండ్ టాలరెన్స్ వాల్యూ ఈ రెండు పారామీటర్స్ కూడా చేంజ్ అవుతాయి సో ఇప్పుడు ఫోర్ బ్యాండ్ రెసిస్టర్ యొక్క వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు నేను తీసుకున్న రెసిస్టర్ వచ్చేసి ఫోర్ బ్యాండ్ రెసిస్టర్ ఈ ఫోర్ బ్యాండ్ రెసిస్టర్లో ఫస్ట్ కలర్ బ్యాండ్ వచ్చేసి రెడ్ కలర్ సో రెడ్ కలర్ వాల్యూ వచ్చేసి టూ నెక్స్ట్ కలర్ బ్యాండ్ వచ్చేసి బ్లాక్ బ్లాక్ వాల్యూ జీరో అండ్ నెక్స్ట్ థర్డ్ కలర్ బ్యాండ్ దట్ ఈస్ గ్రీన్ కలర్ సో ఇదేం రిప్రజెంట్ చేస్తుందంటే మల్టీప్లయర్ని రిప్రజెంట్ చేస్తుంది దాని వాల్యూ వచ్చేసి టెన్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ కలర్ బ్యాండ్ ఫోర్త్ కలర్ బ్యాండ్ యొక్క కలర్ వచ్చేసి సిల్వర్ సో ఈ ఫోర్త్ కలర్ బ్యాండ్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే టోలరెంట్స్ సో ఈ సిల్వర్ యొక్క టోల్ వాల్యూ వచ్చేసి టెన్ పర్సెంట్ సో ఇప్పుడు మనకి రెసిస్టర్ వాల్యూ రావాలి అంటే ఈ వాల్యూస్ అన్నిటిని మనం కంబైన్ చేస్తే మనకి రెసిస్టర్ వాల్యూ అనేది వస్తుంది సో ఇప్పుడు ఫస్ట్ డిజిట్ వచ్చేసి టూ అండ్ సెకండ్ డిజిట్ వచ్చేసి జీరో కాబట్టి ట్వంటీ నెక్స్ట్ వచ్చేసి మల్టీప్లయర్ రిప్రజెంట్ చేయాలి కాబట్టి ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ ఇప్పుడు రెసిస్టర్ వాల్యూ వచ్చేసి ట్వంటీ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ దట్ ఈజ్ టూ మెగా ఓమ్ సో ఈ రెసిస్టర్ వాల్యూని టోలరెన్స్తో కలిపి ఎలా రిప్రజెంట్ చేయాలి అంటే టూ మెగావోమ్ ప్లస్ ఆర్ మైనస్ టెన్ పర్సెంట్ టోలరెన్స్ సో రెసిస్టర్ వాల్యూని మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం సో మీకు ఇంకా క్లియర్గా అర్థం కావడానికి నేను ఇంకొక ఫోర్ బ్యాండ్ రెసిస్టర్ని కన్సిడర్ చేసుకుని ఆ వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేను ఇంకొక ఫోర్ బ్యాండ్ రెసిస్టర్ని తీసుకున్నాను సో అందులో ఫస్ట్ కలర్ బ్యాండ్ వచ్చేసి బ్రౌన్ కలర్ సో దాని వాల్యూ వన్ నెక్స్ట్ కలర్ బ్యాండ్ వచ్చేసి బ్లాక్ కలర్ బ్లాక్ వాల్యూ వచ్చేసి జీరో థర్డ్ కలర్ బ్యాండ్ వచ్చేసి రెడ్ కలర్ ఈ థర్డ్ కలర్ బ్యాండ్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మల్టీప్లేయర్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి సో ఈ రెడ్ కలర్ యొక్క మల్టీప్లేయర్ వాల్యూ వచ్చేసి టెన్ టు ది పవర్ టూ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ కలర్ బ్యాండ్ సో ఫోర్త్ కలర్ బ్యాండ్ యొక్క కలర్ వచ్చేసి గోల్డ్ కలర్ సో గోల్డ్ కలర్ టోలరెన్స్ వచ్చేసి ఫైవ్ పర్సెంట్ సో ఇప్పుడు రెసిస్టర్ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫస్ట్ డిజిట్ వచ్చేసి వన్ అండ్ సెకండ్ డిజిట్ జీరో దట్ ఈస్ టెన్ నెక్స్ట్ వచ్చేసి మల్టీప్లేయర్ని రిప్రజెంట్ చేయాలి ఇంటూ టెన్ పవర్ టూ ఇప్పుడు రెసిస్టర్ వాల్యూ వచ్చేసి టెన్ ఇంటూ టెన్ పవర్ టూ దట్ ఈజ్ వన్ కిలో ఓమ్ ఇప్పుడు టోలరెన్స్ వాల్యూతో కలిపి రెసిస్టర్ వాల్యూని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే వన్ కిలో ఓమ్ ప్లస్ఆర్ మైనస్ ఫైవ్ పర్సెంట్ టోలరెన్స్ సో ఈ విధంగా ఫోర్ బ్యాండ్ రెసిస్టర్ యొక్క వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తారు నెక్స్ట్ ఫైవ్ బ్యాండ్ రెసిస్టర్ గురించి చూద్దాం ఫైవ్ బ్యాండ్ రెసిస్టర్లో మనకి ఫైవ్ కలర్ బ్యాండ్స్ ఉంటాయి ఆ ఫైవ్ కలర్ బ్యాండ్స్లో ఫస్ట్ త్రీ కలర్ బ్యాండ్స్ వచ్చేసి రెసిస్టర్ యొక్క డిజిట్ వాల్యూని రిప్రజెంట్ చేస్తాయి ఫోర్త్ కలర్ బ్యాండ్ వచ్చేసి రెసిస్టర్ యొక్క మల్టీప్లయింగ్ ఫ్యాక్టరీని రిప్రజెంట్ చేస్తుంది అండ్ ఫిఫ్త్ కలర్ బ్యాండ్ వచ్చేసి రెసిస్టర్ యొక్క టోలరెన్స్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది నెక్స్ట్ ఈ కలర్ బ్యాండ్స్ రిప్రజెంట్ చేసే వాల్యూస్ ని ఒక టేబుల్ లో చూద్దాం ఈ టేబుల్లో చూస్తే ఫస్ట్ త్రీ కాలమ్స్ కూడా ఏం రిప్రజెంట్ చేస్తున్నాయి అంటే ఫస్ట్ త్రీ కలర్ బ్యాండ్స్ యొక్క డిజిట్ వాల్యూస్ ని రిప్రజెంట్ చేస్తున్నాయి బేస్డ్ ఆన్ ది కలర్ ఫోర్త్ కాలం ఏం రిప్రజెంట్ చేస్తుందంటే రెసిస్టర్ యొక్క మల్టిప్లయింగ్ ఫ్యాక్టరీ రిప్రజెంట్ చేస్తుంది అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ కాలం ఫిఫ్త్ కాలం ఏం రిప్రజెంట్ చేస్తుందంటే రెసిస్టర్ యొక్క టాలరెన్స్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ది కలర్ సో ఇప్పుడు ఫైవ్ బ్యాండ్ రెసిస్టర్ యొక్క వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం సో దానికోసం నేను ఒక ఫైవ్ బ్యాండ్ రెసిస్టర్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను సో ఈ ఫైవ్ అండ్ రెసిస్టర్లో మనకి ఫైవ్ కలర్ బ్యాండ్స్ ఉన్నాయి ఫస్ట్ కలర్ బ్యాండ్ వచ్చేసి రెడ్ కలర్ సో రెడ్ కలర్ వాల్యూ వచ్చేసి టూ అండ్ నెక్స్ట్ కలర్ బ్యాండ్ వచ్చేసి బ్లాక్ కలర్ వాల్యూ వచ్చేసి జీరో థర్డ్ కలర్ బ్యాండ్ వచ్చేసి గ్రీన్ గ్రీన్ వాల్యూ ఫైవ్ ఫోర్త్ కలర్ బ్యాండ్ వచ్చేసి గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ యొక్క మల్టీప్లాయింగ్ ఫ్యాక్టర్ టెన్ పవర్ త్రీ నెక్స్ట్ ఫిఫ్త్ కలర్ బ్యాండ్ యొక్క కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ సిల్వర్ కలర్ యొక్క టోలెన్స్ వాల్యూ టెన్ పర్సెంట్ సో ఇప్పుడు ఈ రెసిస్టర్ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ డిజిట్ వాల్యూస్ని మనం కంబైన్ చేయాలి దట్ ఈస్ టూ జీరో ఫైవ్ నెక్స్ట్ వచ్చేసి మల్టీప్లాయింగ్ ఫ్యాక్టర్ ఇంటూ టెన్ పవర్ త్రీ సో ఇప్పుడు రెసిస్టర్ వాల్యూ వచ్చేసి టూ జీరో ఫైవ్ ఇంటూ టెన్ పవర్ త్రీ దట్ ఈజ్ టూ నాట్ ఫైవ్ కిలో ఓమ్ ఇప్పుడు ఈ రెసిస్టర్ వాల్యూని మనం టోల్ తో కంబైన్ చేసి రిప్రజెంట్ చేయాలంటే అది ఎలా చేస్తామంటే టూ నాట్ ఫైవ్ ప్లస్ ఆర్ మైనస్ టెన్ పర్సెంట్ టోల్ సో ఈ విధంగా ఫైవ్ బ్యాండ్ రెసిస్టర్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం నెక్స్ట్ వచ్చేసి సిక్స్ బ్యాండ్ రెసిస్టర్ గురించి చూద్దాం ఈ సిక్స్ బ్యాండ్ రెసిస్టర్ని మనం జనరల్గా యూస్ చేయము కొన్ని స్పెసిఫిక్ అప్లికేషన్స్లో ఈ సిక్స్ బ్యాండ్ రెసిస్టర్స్ని యూజ్ చేస్తారు సో సిక్స్ బ్యాండ్ రెసిస్టర్లో సిక్స్ కలర్ బ్యాండ్స్ ఉంటాయి ఈ సిక్స్ కలర్ బ్యాండ్స్లో ఫస్ట్ త్రీ కలర్ బ్యాండ్స్ వచ్చేసి రెసిస్టర్ యొక్క డిజిట్ వాల్యూని రిప్రజెంట్ చేస్తాయి ఫోర్త్ కలర్ బ్యాండ్ వచ్చేసి రెసిస్టర్ యొక్క మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ కలర్ బ్యాండ్ వచ్చేసి రెసిస్టర్ యొక్క టోల్ రన్స్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది అండ్ దెన్ సిక్స్త్ కలర్ బ్యాండ్ వచ్చేసి టెంపరేచర్ కోవిషంట్ని రిప్రజెంట్ చేస్తుంది సో ఇప్పుడు మనం ఈ టేబుల్ని చూస్తే ఈ టేబుల్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే సిక్స్ బ్యాండ్ రెసిస్టర్ యొక్క డిజిట్ వాల్యూస్ మల్టిప్లాయింగ్ ఫ్యాక్టర్ టోల్ రెంట్స్ అండ్ అలాగే టెంపరేచర్ కోషన్ని రిప్రజెంట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ది కలర్ సో ఇప్పుడు మనం సిక్స్ బ్యాండ్ రెసిస్టర్ యొక్క వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఈ టేబుల్ ద్వారా ఇప్పుడు చూద్దాం దానికోసం నేను ఒక సిక్స్ బ్యాండ్ రెసిస్టర్ని తీసుకున్నాను ఈ సిక్స్ బ్యాండ్ రెసిస్టర్లో ఫస్ట్ కలర్ బ్యాండ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ సో దాని వాల్యూ త్రీ సెకండ్ కలర్ బ్యాండ్ వచ్చేసి ఎల్లో కలర్ దాని వాల్యూ ఫోర్ థర్డ్ కలర్ బ్యాండ్ వచ్చేసి గ్రీన్ దాని వాల్యూ ఫైవ్ సో ఫోర్త్ కలర్ బ్యాండ్ వచ్చేసి బ్రౌన్ కలర్ సో ఇది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ దాని వాల్యూ వచ్చేసి టెన్ పవర్ వన్ నెక్స్ట్ ఫిఫ్త్ కలర్ బ్యాండ్ ఇది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే టోల్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది దీని కలర్ వచ్చేసి వైలెట్ కలర్ సో దీని వాల్యూ వచ్చేసి పాయింట్ వన్ పర్సెంట్ అండ్ దెన్ సిక్స్త్ కలర్ బ్యాండ్ ఇదేం రిప్రజెంట్ చేస్తుందంటే టెంపరేచర్ కోషన్ ని రిప్రజెంట్ చేస్తుంది సో ఈ సిక్స్త్ కలర్ బ్యాండ్ యొక్క కలర్ వచ్చేసి బ్రౌన్ కలర్ సో దీని వాల్యూ హండ్రెడ్ పీపీఎం ఫర్ డిగ్రీ కెల్వెన్ సో ఇప్పుడు వాల్యూస్ అన్నిటిని కంబైన్ చేసి మనం రిజిస్టర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాము ఫస్ట్ డిజిట్ వాల్యూస్ మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ టోలరెన్స్ అండ్ దెన్ టెంపరేచర్ కోషన్ సో డిజిట్స్ వచ్చేసి త్రీ ఫోర్ ఫైవ్ త్రీ ఫార్టీ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ దట్ ఈస్ టెన్ సో ఇప్పుడు రెసిస్టర్ వాల్యూ వచ్చేసి త్రీ ఫార్టీ ఫైవ్ ఇంటూ టెన్ ఓమ్ రెసిస్టర్ యొక్క టోలరెంట్స్ వచ్చేసి పాయింట్ వన్ పర్సెంట్ అండ్ టెంపరేచర్ కోవిషంట్ వచ్చేసి హండ్రెడ్ పీపీఎం ఫర్ డిగ్రీ కెల్విన్ సో ఇప్పుడు రెసిస్టర్ వాల్యూని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ కిలో ఓమ్ ఆర్ మైనస్ పాయింట్ వన్ పర్సెంట్ టోలరెంట్స్ అండ్ రెసిస్టర్ యొక్క టెంపరేచర్ కోవిషెంట్ వచ్చేసి హండ్రెడ్ పీపీఎం ఫర్ డిగ్రీ కెల్విన్ సో ఈ విధంగా సిక్స్ బ్యాండ్ రెసిస్టర్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తారు ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీకు రిజిస్టర్ మీద ఉండే కలర్ కోడింగ్ని బట్టి రిజిస్టర్ వాల్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అంబాడర్డ్ గైడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో